जीहेचएमसी अत्यवसर निमित्तं एर्पाटु चेसिन कोविड कंट्रोल रूम खालीगा दर्शनमिस्तोंदी। कोविड निवारणकु अप्रमत्तंगा उंडालनि सूचिंचिन जीहेचएमसी पट्टिंचुकोवडं लेदु। गत कोद्दि रोजुलुगा नगरंलो कोविड केसुलु पेरुगुतुन्नायि, अयिना जीहेचएमसी अधिकारुलु निर्लक्ष्यान्नि वीडडं लेदु। कोविड बारिन पडिन रोगुलु फोन चेस्ते एत्तेवारु करवय्यारु। డ్యూటీలో షిఫ్ట్ల వారీగా ముగ్గురు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయాలి, కానీ డ్యూటీలో ఒకరే ఉంటున్నారు। కోవిడ్ రోగులు మందుల విషయంలో సలహాలు సూచనలు స్వీకరించేందుకు ఇబ్బందులు పడుతున్నారు। ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు। వేణు, జీహెచ్ఎంసీలో కోవిడ్ రోగులకు సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ పూర్తిగా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది। హాలిడే వచ్చిందంటే చాలు, ఇక్కడ ఎవరు కూడా ఫోన్ ఎత్తేవారు కనబడటం లేదు। ఏదైతే కరోనా ఒక వైపు విజృంభిస్తోంది, మరో వైపు రక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పదే పదే చెప్తోంది। ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అంటే జీహెచ్ఎంసీ ప్రత్యక్షంగా మనం రిజల్ట్స్ చూడవచ్చు। డ్యూటీలో ఉండాల్సినటువంటి ఏదైతే ఆరుగురు సిబ్బంది ఎటే టైంలో షిఫ్ట్ లో డ్యూటీలో ఉండాలి, కేవలం ఇద్దరు మాత్రమే డ్యూటీ చేస్తున్న పరిస్థితి ఉంది। మిగతా నలుగురు ఎక్కడికి పోయారో ఇక్కడ ఉన్నటువంటి వారికి కూడా తెలియని పరిస్థితి। అంటే ఒకవైపు రోజుకి కోవిడ్ 2 అనేది విజృంభిస్తూ ప్రతి ఒక్కరు కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి, రాకుండా నివారించే ప్రయత్నం చేయాలి, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు చెబుతూ ఉంటే, ఎవరైతే కరోనా బారిన పడినటువంటి వారు ఉంటారో వారికి సహాయం అందించేందుకు ఏర్పాటు చేసిన ఏదైతే కోవిడ్ కంట్రోల్ రూమ్ ఉందో దాని పరిస్థితి ఇలా ఉంది। జీహెచ్ఎంసీలో మొత్తంగా కూడా ఎవరైతే నగర వ్యాప్తంగా కోటి జనాభా ఉంటుంది, ఈ కోటి జనాభాకు సంబంధించి ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎవరైతే కరోనా బారిన పడతారో వారికి సహాయం అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ లో ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది। అంటే ఎంత నిర్లక్ష్యంగా జీహెచ్ఎంసీ వ్యవహరిస్తుందో కరోనాపై అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు। ఇక ఏదైతే కోవిడ్ బారిన పడినటువంటి రోగులకు ఫోన్ చేస్తే వారికి సహాయం అందించాల్సి ఉంటుంది, వారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి లేదా టెస్ట్ ఎక్కడ చేస్తారు లేదా వారు అత్యవసరంగా ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేటువంటి సహాయం కోసం ఫోన్ చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ లో ఎవరు కూడా డ్యూటీ చేయని పరిస్థితి ఉంది। ఏదైతే కంట్రోల్ రూమ్ సంబంధించి ఓఎస్డీగా అనురాధ నియమించారు, గత కొద్ది రోజుల కిందట అనురాధ గారు కాల్ ఫ్రాక్చర్ కావడంతో సెలవులో ఉన్నారు, ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు। ఆమె వెళ్ళినప్పటి నుండి కూడా ఈ ఏదైతే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ని కనీసం అడిషనల్ కమిషనర్ ఎవరు కూడా కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది। దీంతో ఇష్టానుసారంగా ఎవరు వారిగా వ్యవహరిస్తున్న పరిస్థితి జీహెచ్ఎంసీకి సంబంధించిన కోవిడ్ కంట్రోల్ రూమ్ లో నెలకొని ఉంది। ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి వారందరూ కూడా సహాయం కోసం ఫోన్ చేస్తూ ఉంటారు। ఏదైతే కరోనా బారిన పడినటువంటి రోగులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నటువంటి వారు, వారికి మెడిసిన్ ఎవరు ఇస్తారు, ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేటువంటి సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ కంట్రోల్ రూమ్ ని ఏదైతే కరోనా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు। ఇందులో ఉండాల్సినటువంటి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి దీంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, 108, 104 వీటితో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది వీరందరితో గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పుడు ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు। గత కొద్ది రోజుల కిందట కేసుల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కాల్స్ కూడా తక్కువగా వచ్చేవి, కానీ ప్రస్తుతం రోజు రోజుకి అంటే గత వారం రోజులుగా చూసుకుంటే మినిమం హైదరాబాద్ నగరంలో 400 పాజిటివ్ కేసులు వస్తున్నాయని చెప్పేసి అఫీషియల్ మెడికల్ హెల్త్ బులెటిన్ ఉందో ఆ బులెటిన్ లో చెప్తున్న పరిస్థితి ఉంది। మరోవైపు హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది, అయినా కానీ జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు। అందుకు ఉదాహరణ జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి కోవిడ్ కంట్రోల్ రూమ్, డ్యూటీలో ఉండాల్సినటువంటి వారు ఎవరు కూడా డ్యూటీలో లేకుండా ఆబ్సెంట్ అవుతున్న పరిస్థితి ఉంది। అయినా దీనిపై చర్యలు తీసుకోవాలన్నటువంటి ఉన్నతాధికారులు మాత్రం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు। ఓవైపు ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి ఇటీవలే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రివ్యూ మీటింగ్ పెట్టి పదే పదే చెప్పడం జరిగింది, కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది, ఒకవేళ పరిస్థితి ఇంకా తీవ్రమైతే లాక్డౌన్ తప్పదు అనేటువంటి హెచ్చరిక జారీ చేయడం జరిగింది। అయినా కానీ ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది, విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది టైంకి హాజరు కాకపోవడంతో సహాయం అందుకోవాల్సినటువంటి రోగులు ఎలాంటి సహాయం కూడా అందని పరిస్థితి నెలకొని ఉంది। ముఖ్యంగా ఎవరైతే కరోనా వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా సహాయం కోసం జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి కాల్ సెంటర్ కు ఫోన్ చేసి ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ ఏ హాస్పిటల్ కు వెళ్ళాలి, ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలి అనేటువంటి అంశాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ లో ఎవరు కూడా విధులు హాజరు కాని పరిస్థితి నెలకొని ఉంది।